వాళ్ళ గొంతులెండి, ప్రజలు కడుపు మండి మంచినీళ్ళో మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారేమో గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి, ప్రజల గొంతులు ఎండుతున్నాయి, చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు, ధూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో. ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకుని రోడ్డుకి ఎక్కే రోజులు వచ్చినాయి. మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి, అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తండ్లాట లేకుండా చేసినాం, బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం. హైదరాబాద్ లో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు. మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్ లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్ లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి 38,000 కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం. దాదాపుగా మళ్ళీ 1,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే 50 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్, వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం. మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చాతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళ అనాలోచిత, ప్రణాళిక లేని, అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. మార్చి తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది. వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పనిచేస్తున్నారు. ఎవరిని గుంజాలి, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు.